వారం క్రితం డెలిగేట్ని స్ప్రే చేశాను. ఇది డావ్ కంపెనీ. ఇది వచ్చేసి ఎకరాకు గాను 180 ml వాడుకోవాలి. దీనివల్ల ఆ విధంగా మీరు వీడియోలో చూస్తున్నటువంటి చెట్టుకు కాయ విపరీతంగా రావడము, అలాగే తుట్టికాయ లేకుండా చేయడము, అలాగే ఫ్లవరింగ్ ఉన్నటువంటి మగ్గను కానీ కాయగా మలుస్తుందన్నమాట. అలాగే ఆకుకు వచ్చేసి పై ముడత కానీ కింద ముడత కానీ లేకుండా చేసి చిగురు అనేది నీట్గా వచ్చేటట్టు చేస్తుంది. అలాగే దానికి కాంబినేషన్గా నాగార్జున వారి అటానిక్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అటానిక్ ఎందుకంటే మన చిగురు వచ్చినటువంటి చెట్టుకి గ్రోత్ రావడానికి, అలాగే ఫ్లవరింగ్ రావడానికి, అలాగే చెట్టుకుండే కాయకి అవటం రావడానికి కానీ అవకాశం ఉందన్నమాట. ఇది వాడడం వల్ల కొంచెం మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు చూస్తున్నటువంటి ఆ వీడియోలోన ఆ చెట్టుకు వచ్చేసి ఆ విధంగా కాయ అవటం రావడం కానీ ఆ విధంగా అయితే జరిగింది. ఈ డెలిగేటు అలాగే అటానిక్ వచ్చేసి కాంబినేషన్ అయితే నాకు మంచి వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీ తోటలోన దోమ కానీ తెల్లదోమ కానీ ఉంటే డెలిగేట్లోకి వచ్చేసి ఎస్ఎల్ఆర్ కానీ, అలాగే పిఐ కంపెనీది కీఫన్ కానీ వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నా దాంట్లో దోమ లేదు కాబట్టి నేను ఈ రెండుని కాంబినేషన్గా వాడుకున్నా ఫ్రెండ్స్. నా తోటైతే ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. మళ్ళా మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓవరాల్గా 2 సార్లు నేను కోత తెంపినప్పటికీ మళ్ళా చెట్టు గ్రోతింగ్ వచ్చి కాయ అయితే చాలా మంచిగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.